హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజని మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫర్ బెస్ట్ రియలిస్టిక్ థ్రిల్లింగ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ను అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనం చెప్పుకోబోయే హర్రర్ వీడియోలోని కొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను చాలామందికి తెలీదు కొంతమందికి అయితే తెలుసు వీటి గురించి సముద్రపు దెయ్యాలు సముద్రపు దయ్యాలు అనంటే ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో వాళ్ళు సముద్రంలో చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడ దెయ్యాలుగా మారడం ఇంకా వాళ్ళు లాంతర్లు పట్టుకొని రాత్రిపూట తిరుగుతూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు అంతేకాదు వాళ్ళు ఎవరైనా ఇలా ఫిషర్మెన్స్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చుక్కుకునేటప్పుడు వాళ్ళకి కాపాడడం అనేది జరుగుతుంది మరికొంతమందికి భయపెడతాయి అలాగే ఇబ్బంది కూడా పెడతాయి ఇందులో మంచివి ఉన్నాయి అలాగే చెడువి కూడా ఉన్నాయి అయితే ఈ శక్తులు ఉన్నవి చాలామందికి ఉన్నాయి అనే సంగతి కూడా తెలియదు అంతేకాదు చాలామంది ఏంటంటే ఇదంతా కూడా ట్రాష్ అని చెప్పి కొట్టుపడేస్తూ ఉంటారు కానీ మీకు ఒక విషయం తెలుసా జాలారి వాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి అదే ఇసుకలో పూడ్చడం అనేది జరుగుతుంది అందుకనే వాళ్ళ బరల్ గ్రౌండ్ అనేది అక్కడ అంటే సముద్రానికి దగ్గరలోనైతే ఉంటుంది సో ఈ విషయం చాలామందికి తెలియదనే నేను ఇక్కడ చెప్పాను అలాగే మీరు గూగుల్లో సర్చ్ చేసినట్లయితే సీ గోస్ట్ అని సెర్చ్ చేయండి ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి గుజరాత్ ఒడిస్సా ఇంకా కొచ్చి ఇలా చాలా ప్లేసెస్లోని సీ గోస్ట్స్ ఉన్నాయి చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు ఇంకా అలాగే చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈరోజు మన వీడియోలోని తన పేరు సీమా సీమా వచ్చేసి నార్త్ ఇండియన్ సో తను ఏంటంటే ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది తన పేరు సతీష్ సతీష్ సీమా చాలా హ్యాపీగా అయితే ఉంటారు వాళ్ళ రిలేషన్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంది ఆ తర్వాత ఏంటంటే సతీష్ హద్దులైతే మీరాడు అండ్ అలాగే సీమ కూడా ఏంటంటే సతీష్ పెళ్లి చేసుకుంటాడు అండ్ అలాగే చాలా నమ్మకస్తుడు తను జెన్యున్గా ఉన్నాడు అని చెప్పేసి తను కూడా కమిట్ అయ్యింది సో దానివల్ల తనకి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి సతీష్కి అయితే చెప్తుంది చెప్తే తను ఏంటంటే అక్కడి నుంచి అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు సీమను అసలు పట్టించుకోడు అండ్ అలాగే తన నెంబర్ని బ్లాక్ చేసేస్తాడు అంతేకాదు సీమకి తినకి తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాడు అండ్ తిను వేరేగా గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్తోనే ఉంటూ ఉంటాడు ఇద్దరు ఒక కాలేజ్ అయినప్పటికీ కూడాను సీమ ఒక గ్రూపు అండ్ అలాగే సతీష్ ఇంకో గ్రూప్ అనమాట సో అందుకనే సీమ కాలేజ్లో తప్ప వేరే ఎక్కడ కూడాను తన్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఒకవేళ వాళ్ళిద్దరూ కలుసుకునే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసినా కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్కి అయితే సతీష్ రావట్లేదు సో ఇలా నడుస్తూ ఉంది ఇంకా సీమకు కూడా ఏంటంటే థర్డ్ మంత్ అయితే వచ్చేస్తుంది సో దానివల్ల తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అండ్ భయం కూడా పడుతూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా అలాగే అప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే గుర్తొస్తుంది ఎలాగైనా ఏదో ఒకటి చేసి సతీష్ని అయితే నా వైపు లాక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు ముగ్గురు చేత చెప్పిస్తుంది అండ్ అలాగే నేను బీచ్ దగ్గర అయితే ఉంటాను అక్కడికి రమ్మని చెప్పి ఒక ఫ్రెండ్ చేత అయితే చెప్పిస్తుంది సరే చెల్లమ్మ నేను ఎలాగైనా తీసుకొస్తానని చెప్పేసి తనైతే విశ్వ ప్రయత్నాలు చేసి సతీష్ని మొత్తానికి బీచ్ వైపు అయితే లాక్కొస్తాడు సో అక్కడ సీమన్ చూడగానే సతీష్కి కోపం వస్తుంది అసలు నీకేమైనా పిచ్చా ఎందుకు నా వెనకాల పడుతున్నావు నిన్ను అవాయిడ్ చేస్తున్నానని నీకు తెలుసు కదా అని అంటాడు దానికి సీమకి ఏడిపో వచ్చేస్తుంది ఏడుస్తుంది ఎందుకురా అని చెప్పి తన షర్ట్ అయితే పట్టుకుంటుంది విదిలించుకుంటాడు ఎందుకురా నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు నీకంతా తెలుసు కదా నువ్వు చేసిన తప్పు వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను మధ్యలో ఈ పసిపిల్ల ఏం చేసిందిరా అప్పుడు నేను థర్డ్ మంత్ అని చెప్తుంది సో దానికి సతీష్ ఏంటంటే గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ థర్డ్ మంతా దానికి నాకు ఏంటి సంబంధం అని ఒకేసారి అనేస్తాడు అనగానే షాక్ అయిపోతుంది దీనికి నీకు సంబంధం లేదా నిజం చెప్పు అంటూ మళ్ళీ కాలర్ పట్టుకుంటుంది గట్టిగా అరుస్తుంది అనమాట అరిచి చెప్తుంది నువ్వు చేసిన తప్పుకి నేనైతే శిక్ష అనుభవిస్తున్నానంటే అయితే ఎవడు ఉంచుకోమన్నాడు తీయించేసుకో అని చెప్తాడు చాలా క్యాజువల్గాను నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నిన్ను అసలు లవ్ చేసేదాన్నే కాదు అని చెప్తుంది వెంటనే సీమాతో ఇలా అంటాడు మీ వాళ్ళందరూ ఇంతేనే నార్త్ ఇండియా కదా కొంచెం తెల్ల తొక్క ఉండేసరికి పెద్ద ఫోజు కొడతారు మీ ఊర్లో పతివ్రత వేషాలు వేసి ఇక్కడికి వచ్చి మీరు విచ్చల విడిగా ఉంటారు ఇలాంటివన్నీ మీకు కామనే కదా అని అనేసరికి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వెనకథల నుంచి వచ్చి ఒక్కటిస్తాడు ఏంట్రా నువ్వు ఇంత చండాలుడువా ఇంత నీచుడువా నీ గురించి అందరికీ కూడా చెప్తాను క్లాస్ మొత్తం టమ్ టామ్ చేస్తాను అమ్మాయినే కాదు ఇంకే అమ్మాయిని కూడా చూడలేకుండా చేస్తానో అని వాడిని అయితే కొడుతూ ఉంటాడు ఈలోగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు సో సీమ ఏమంటుందంటే వద్దనయ్య కొట్టకండి అని చెప్పేసి నేనే వెళ్ళిపోతాను అనుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది సీమ ఆగమ్మా అంటూ వెనకాలైతే వెళ్తూ ఉంటాడు బట్ తను ఆగదు వెళ్ళిపోతుంది సో ఆ రోజు నుంచి సీమ వన్ వీక్ వరకు కాలేజ్కి అయితే రావట్లేదు ఏం జరిగిందో తెలీదు తనకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కీర్తి అండ్ సురేఖ సో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు నవీన్ ఏంటి మీ ఫ్రెండ్ రావట్లేదు అని అడుగుతాడు నీకు తెలీదా మీ ఫ్రెండ్ ఎంత మోసం చేశాడో అది కాబట్టి అలా ఉంది ఇంకాను అని చెప్తారు సో ఏమైంది ఎందుకు రావట్లేదు అని అంటే మేమే ఏదోలాగా దానికి నచ్చ చెప్పి ప్రెగ్నెన్సీ అయితే తీయించాము చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది దాని ఏడుపుకైతే ఇంకా హద్దులు లేవు అసలు కాలేజ్కి రమ్మంటే అస్సలు రానంటుంది అండ్ అది ఇక్కడ ఉండను మా ఊరైతే వెళ్ళిపోతాను అని చెప్తుంది కానీ మేమే ఆపుతున్నాం అని అంటారు సో ఆ మాటలు విన్న నవీన్ చాలా ఫీల్ అవుతాడు అంతా వెదవ అలాంటి వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది పైగా వాడు క్లాస్లోని ఎలా తిరుగుతున్నాడో తెలుసా వాడిని చూస్తుంటేనే నాకు వాళ్ళు కంపరం ఎత్తిపోతుంది అని చెప్తాడు నవీన్ సీమా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే జీవోత్సవంలా ఉంది ఏం చెప్తాం ప్రతిరోజు ఏడిపే రాత్రి లేదు పగలు లేదు అలా కూర్చొని ఏడుస్తూనే ఉంది అని చెప్తారు సరే వాడిని సీమని ఎలాగైనా కలపడానికి అయితే ప్రయత్నిద్దాం అని చెప్తాడు సరే అని చెప్పుకుంటారు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఈవినింగ్ వాళ్ళ హాస్టల్ రూమ్కి వెళ్ళేసరికి సీమ అక్కడ తన రెండు కాళ్ళ మధ్య తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వెంటనే కీర్తి లైట్ ఆన్ చేస్తుంది సురేఖ వచ్చి పక్కన కూర్చుంటుంది కూర్చొని మళ్ళీ అదేనా ఏడుస్తున్నావా ఇలాలే అని చెప్పి మొహం ఇలా ఎత్తేసరికి తన కళ్ళు రెడ్గానైతే అయితే ఉంటాయి పొద్దునుంచి ఇలా ఏడుస్తూనే కూర్చున్నావా చూడు మనం వేరే వేరే చోట్ల నుంచి వచ్చినా కూడా ఒక్క దగ్గర హ్యాపీగా ఉంటున్నాం కదే మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని ఇక్కడికైతే పంపించారు నీ హెల్త్ గురించి నీ కెరియర్ గురించి ఆలోచించు నీ పేరెంట్స్ గురించి ఆలోచించు అంతేగాని అలాంటి పనికి వాడి వాటి గురించి ఎందుకు ఆలోచించి నీ హెల్త్ని పాడు చేసుకుంటున్నావు అని చెప్తుంది నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను ఏంటో తెలుసా వాడిని ఏ రకంగా నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఆ మాటకి సురేఖ ఇంకా అలాగే ఆ కీర్తి షాక్ అయిపోతారు ఏంటి అంటున్నావు అని అంటే నాకు వాడి మీద ఇప్పుడు నాకు అసలు ప్రేమ లేదు ఎప్పుడైతే నేను వాడి బిడ్డని తీయించేస్తాను అప్పటి నుంచి నాకు ఇంకా వాడి మీద పగే కానీ ప్రేమ లేదు అని చెప్తుంది అదేంటి అలా అంటావు నవీన్ ఇందాకలు వచ్చి ఏం చెప్పాడో తెలుసా నిన్ను సతీష్ని ఎలాగైనా కలుపుతాను అని చెప్పాడు అని అంటే ఎవ్వరూ మా ఇద్దరిని కలపక్కర్లేదు వాడు ఎలా నా వెనకాల తిరగాలో అనేది నేనే డిసైడ్ చేస్తాను అని అంటుంది ఆ మాటలకి కీర్తికి ఇంకా అలాగే సురేఖకి ఏమీ అర్థం కావు అలా తన మొహం చూస్తూ ఉంటారు మార్నింగ్ మీరు వెళ్ళిన తర్వాత నేను స్వప్నకైతే అయితే కాల్ చేశాను అని చెప్తుంది స్వప్న తిన నార్త్ ఇండియన్ ఫ్రెండ్ అనమాట తను వేరే పీజీలోనైతే ఉంటుంది సో స్వప్నతో ఈ విషయం అంతా చెప్పావా అని అడుగుతారు అవును చెప్పాను అని చెప్తుంది ఎలాగే మరి మీ అమ్మాలకి చెప్పేస్తుందేమో అని అంటే అదేం చెప్పదు అండ్ తను ఒక నెంబర్ ఇచ్చింది ఆ నెంబర్ ఒక తాంత్రికుడిది అతనికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పమంది అని చెప్తుంది అలాంటి వాళ్ళని మీట్ అవ్వడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అడుగుతుంది సురేఖ మనకి ఏ ప్రాబ్లం రాదు సో నేను అతనికి కాల్ చేయబోతున్నాను అండ్ అలాగే నవీన్ సహాయం తీసుకుందాం మనం అని అంటుంది సరే అని చెప్పి నవీన్కి అయితే కాల్ చేసి విషయం అంతా చెప్తారు సో నవీన్ ఏంటంటే వీళ్ళతో మాట్లాడిన తర్వాత సతీష్తోనైతే మాట్లాడతాడు బట్ అయినా కూడా సతీష్ ప్రవర్తనలో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు సతీష్తోని నవీన్కి పెద్ద గొడవ అయితే అవుతుంది ఇద్దరు కొట్టుకుంటారు సో దానివల్ల నవీన్ ఏమంటాడంటే అవును నిజమే వాడు మాటలతో లొంగే రకం కాదు ఇలాంటిది ఏదో చేస్తేనే వాడు కరెక్ట్గా దారిలోకి వస్తాడు అని చెప్తాడు నేను అక్కడికి వస్తాను మనం మాట్లాడుకొని రేపు ఏంటో అనేది డిసైడ్ చేద్దామనే మాకు చెప్తాడు వాళ్ళకి సో చెప్పిన తర్వాత ఏంటంటే ఈవినింగ్ వాళ్ళ పీజీ దగ్గరికి అయితే వస్తాడు ఒక షాప్ ఉంటుందన్నమాట ఆ షాప్లో మీట్ అవుతారు అందరు కూడాను సో అక్కడ మాట్లాడుకుంటారు అండ్ ఆ తాంత్రికుడికి కూడా కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత అతను ఏం చెప్తాడానంటే అబ్బాయి ఈ అమ్మాయికి లొంగి ఉండాలి ఈ అమ్మాయి చుట్టూ తిరగాలి అని అంటే ఈ అమ్మాయి చేత చండాల పూజ చేయించాలి అని చెప్తాడు సో వీళ్ళకి ఏం అర్థం కాదు సరే అదొక ప్రొసీజరు అతను చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఓకే చెప్తారు అలాగే ఏంటంటే నెక్స్ట్ డే అతన్ని మీట్ అయ్యి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్తారు సో ఆ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరికీ తెలియదు సో నెక్స్ట్ డే మార్నింగ్ అతని దగ్గరికి అయితే వెళ్తారు వీళ్ళందరినీ బయటని కూర్చోమని చెప్పేసి తను ఒకదాన్నే సీమానొక్కదాన్నే లోపలికి రమ్మని చెప్తాడు అండ్ లోపల కూర్చొని వాళ్ళు కొంతసేపు అయితే మాట్లాడుకుంటారు సీమా ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి డోర్ నాక్ చేస్తాడు నవీన్ సీమా ఎవ్రీథింగ్ ఆల్ ఆల్రెటా అని అంటే ఆల్ రైట్ అని చెప్తుంది సో అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను స్వామీజీ తెచ్చుకుంటాను అని చెప్పారు అని చెప్తుంది సీమ కాసి వీళ్ళందరూ చూస్తారు తన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఏమైంది ఎందుకు ఏడ్చేవా అని అడుగుతారు ఏం లేదు ఏం లేదు అంటుంది ఈ పూజకి మేము అటెండ్ అవ్వాలా దూరంగా ఉండాలా ఎక్కడ ఉండాలి ఏంటి అని అంటే మీరు రానవసరం లేదు అని చెప్పేస్తుంది సీమ ఆ పూజ ఎప్పుడు చేయాలి ఏంటి అని అడిగితే రాబోతున్న అమావాస్య నాడు చెయ్యాలి అని చెప్పారు ఆ పూజకి మీరు ఎవరూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఒక్కదాన్నే చెయ్యాలి అని చెప్తుంది సో టైమింగ్ మటుకు తను నైట్ టైం చేయాలి అని చెప్తుంది వీళ్ళందరికీ అర్థం కాదు నైట్ టైం అంటే నువ్వు ఒక్కదానివి వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా అని అంటాడు నవీన్ పర్వాలేదు నేను దేనికైనా తగ్గించేశాను అని చెప్తుంది సీమ సో తర్వాత ఏమవుతుందనంటే ఇంకా టూ డేస్లోనే అమావాస్య వస్తుంది అనగా తినికి ఒక చాంటింగ్ మంత్ర చెప్తాడు సో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది ఆ త్రీ డేస్ సో అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే తిను నేను ఇంకా వెళ్ళాలి అని చెప్తుంది నైట్ అప్పటికే టెన్ అయిపోతుంది ఒక్కదానివి వెళ్ళడం కష్టం కదా నవీన్ నీకు తోడు వస్తాడు అని అంటే నవీన్ కొంతవరకే ఆ తర్వాత నవీన్ కూడా వెనక్కి వచ్చేయాలి అక్కడి నుంచి ఆ తాంత్రిక బాబా ఉన్నారు కదా ఆయన అయితే వస్తారో అని చెప్తుంది సో అతన్ని అంత నమ్మడం కరెక్ట్ కాదనుకుంటానే నాకు భయం వేస్తుంది అని అంటుంది శ్రీజ అలాగే కీర్తి కూడా అదే అంటుంది అంటే పర్వాలేదు మీరేం కంగారు పడకండి అని చెప్తుంది నా జీవితంలో అవ్వాల్సినవన్నీ అయిపోయాయి ఇదే నాకు కొత్త కాదు అని చెప్తుంది సో వెళ్తుంది వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బీచ్ అనమాట బీచ్లోనే చెయ్యాలి ఈ పూజ సో అక్కడికి వెళ్ళిన తర్వాత నవీన్ అయితే అక్కడ ఆగిపోతాడు ఆ తర్వాత నుంచి అక్కడ తాంత్రిక్ బాబాతోని బీచ్లోకి అయితే వెళ్తుంది తిను దూరంగానైతే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఈ పూజకి ప్రక్రియ ఏంటి అని అంటే పూజ చేసిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడాను శుభ్రం చేసి మధ్యలోనే లాగా అయితే తయారు చేసి అక్కడ మంట అయితే వేయాలి ఆపోజిట్ సైడ్లోని అమ్మాయి అయితే కూర్చోవాలి అది కూడా న్యూడ్గాను అండ్ ఎదురుగాను ఈ తాంత్రిక్ బాబా కూర్చొని చాంటింగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ చుట్టూ ఒక గిరి అయితే గీస్తాడు అండ్ ఆ చాంటింగ్ పూర్తయిన తర్వాత ఏంటంటే తినికి ఆ శక్తి వస్తుంది అని చెప్తాడు సో ఈ ప్రక్రియ చెప్పగానే తను చాలా ఫీల్ అవుతుంది ఏడుస్తుంది అందుకనే బాబా రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా నేను చేయను అని చెప్తుంది కానీ ఇలా చేస్తేనే తను నీకు దక్కుతాడు అని చెప్తాడు సో నమ్మేస్తుంది సరే అని దానికి కూడా ఒప్పుకొని అక్కడికి అయితే వచ్చేసింది అక్కడి వరకు వచ్చింది కానీ తనకి భయం వేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇలా చేయాలా ఇలా చేయడం వల్ల మళ్ళీ నాకు ఇంకేమైనా జరుగుతుందా అనే ఒక ఫీలింగ్ తనకి స్టార్ట్ అయ్యింది అండ్ ఇదంతా దేనికోసం నేను చేస్తున్నాను అని కూడా బాధపడుతుంది చదువుకున్నాను కదా నేను ఎందుకు ఇలా చెయ్యాలి అని చెప్పేసి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ యజ్ఞకుండం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసునిచ్చాడు సో తను అయితే న్యూట్గా రమ్మంటే తను అసలు అక్కడ చుట్టూ చూస్తే ఎవరు లేరు ఖాళీగానైతే ఉంది భయం వేస్తుంది తనకి సో ఈలోగా ఆ బాబా తన విశ్వరూపం అయితే చూపించాడు వాడు అసలు ఫ్రాడ్ అనమాట నిజంగాను సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఈ స్టోరీ రియల్గా జరిగిన స్టోరీ మీతో నేను షేర్ చేస్తున్నాను సో ఈ ఏమైంది అని అంటే ముందులో మీకు చెప్పాను కదా ఇలా సముద్రపు దయ్యాల గురించి వీళ్ళు వచ్చే టైం అయితే అయ్యింది అంటే వన్ థర్టీ టూ టూ థర్టీ ఈ టైంలోనే అవి సంచరిస్తూ ఉంటాయన్నమాట అవి కూడా కొన్ని కొన్ని ఏరియాస్లోనే మరి సముద్రంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఇవి ఎప్పుడు కనిపించలేదేంటి అని అనుకోవద్దు సముద్రంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాగే కొంతమందికి మాత్రమే కొన్ని సైడ్స్లోనే ఇవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని సైట్స్లో కనిపించవు సో దానివల్ల వీటి గురించి కొన్ని ఏరియాస్లోనే బాగా తెలుసు సో అయితే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చే టైం అవుతుంది కరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే సో ఎక్కడైతే ఈ రిచువల్ చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారో దాని పక్కనే వాళ్ళ బరిల్ గ్రౌండ్ అనమాట సో అవన్నీ కూడా వస్తున్నాయి వచ్చేసరికి వాటిని చూసి గట్టిగా గావకేక్ వేసి సీమ అయితే కిందన పడిపోతుంది వీడింకా ఏంటంటే ఆ అమ్మాయిని ఏదో చేయడానికైతే చూస్తున్నాడు ఆ టైంలోని అవన్నీ కూడాను బాడీ మీద అయితే పడతాయి సో బాడీ అంతా కూడా చిత్తు చిత్తు అయితే చేసేస్తాయి బట్ ప్రాణానికి ఎటువంటి హామ్ అయితే చేయవు సో ఆ బాబా కూడా అక్కడే పడి ఉంటాడు కొంత సమయం అవుతుంది అంటే ఒక త్రీ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఈలోగా మళ్ళీ సీమా ఫోన్ అయితే మోగుతుంది నవీనే చేస్తున్నాడు ఎందుకంటే తను చెప్పింది ఒక టైం వరకే అవుతుంది ఈ పూజ ఆ తర్వాత మళ్ళీ నన్ను పికప్ చేసుకోవాలి నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్తుంది సో తన నుంచి కాల్ రాకపోయేసరికి వెంటనే తినే చేస్తున్నాడు అనమాట తినే చేసేసరికి తనకి ఆ అయితే వస్తుంది సో చుట్టూ అంతా చూసుకుంటుంది చాలా చీకటిగా ఉంటుంది అండ్ ఈ బాబా పడిపోయి ఉంటాడు దీనికి అర్థమవుతుంది సీన్ అంతా కూడాను వెంటనే కాల్ చేసి బ్రదర్ నేను ఇక్కడ ఉన్నాను మీరు అర్జెంటుగా రండి అని చెప్తే తను అయితే వస్తాడు సో జరిగిందంతా కూడా చెప్పి ఏడుస్తుంది నవీన్ కూడా విధమని నాలుగు తన్ని పదమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి సీమను తీసుకొని వాళ్ళ పీజీకి అయితే తీసుకువెళ్ళి అక్కడ దేబెట్టేస్తాడు సీమ ఏడుస్తూ ఉంటుంది ఏడొద్దు చెల్లి అంతా అవుతుందిలే అని చెప్తాడు అండ్ నవీన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే జరిగిందంతా కూడా చెప్తుంది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే సీమని గట్టిగానే అయితే తిడతారు మీ పేరెంట్స్ గురించి ఒక్కసారైనా ఆలోచించావో ఇలాంటివి చేసే ముందు ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో నీకు తెలుసా ఎంత మోసాలు జరుగుతాయో తెలుసా సమయానికి అవి దెయ్యాలే కావచ్చు కానీ నీ పాలిట దేవతలు గారు నిన్ను వచ్చి రక్షించాయి అని చెప్తారు ఇంకా సీమ ఏడుస్తూ ఉంటుంది వీళ్ళేంటంటే ఇంకేడకు వచ్చి పడుకో అని చెప్తారు కాసేపు అయితే పడుకుంటుంది తెల్లవారు వీళ్ళు సీమకి హై ఫీవర్ అయితే వచ్చేస్తుంది సో ఈలోగా పీజీకి నవీన్ అయితే వస్తాడు సీమ కోసం ఒకటైతే తీసుకొస్తాడు అదేంటి అని అంటే పెట్టుడు మందు తీసుకువస్తాడు ఎవరి దగ్గర నుంచో తన ఫ్రెండ్స్ నుంచి సేకరించి తీసుకొస్తాడు తీసుకొచ్చి సీమకైతే అయితే ఇస్తాడు చల్లి నువ్వు బాధపడకు ఇంతలాగా నువ్వు తెగించి ఇలా చేయాలి అనుకున్నావంటే నువ్వు ఎంతలాగా వాడి చేతిలో మోసపోయావు ఎంతలాగా వాడిని మళ్ళీ కావాలనుకుంటున్నావో అర్థమవుతుంది నువ్వు బాధపడకు ఇది వాడికి తినిపిస్తే ఎందులోనైనా పెట్టి వాడిని వెనక అందులో కుక్కలాగా తిరుగుతాడు అని చెప్తాడు కానీ తను ఏం చేస్తుందంటే వద్దు నాకు ఇవేం వద్దు నాకు అసలు వాడే వద్దు అని చెప్పేస్తుంది సో అమ్మాయిలు ఎవరైతే ట్రూ లవ్ చేస్తారో అటువంటి వాళ్ళు అవతల వాళ్ళు మీ లవ్ని పొందినందుకు వాళ్ళు ఫీల్ అవ్వాలి మీరు కాదు అండ్ పొరపాటును కూడా ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి ఇలాంటివి చాలామంది చేసి చాలా ఘోరంగా మోసపోవడం ఇంకా నలుగురు చేతుల్లో ఇది రియల్గా జరిగింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం చాలామంది మోసగాళ్ళు ఉంటున్నారు తాంత్రికుడు అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను కానీ తాంత్రికుడు కాదు బాబాల వేషంలో కూడా ఇలాంటి వాళ్ళు మోసపూరితంగా అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు సో బీ కేర్ఫుల్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటులే బాబాయ్